శ్రీమాత్రే నమః. ఈరోజు శుభకృత నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ అక్షర తృతీయ. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో చాలా దివ్యమైన కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా శ్రీయంత్ర మహామేరునికి ఈశాన్య దిక్కులో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉదయం నుంచి చాలామంది భక్తులు వచ్చి రకరకాల కార్యక్రమాలన్నీ జరపడం చేయడం జరిగింది. అందులో వీరు ఇవాళ ఏం చేశారో అడిగి తెలుసుకుందాం. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఈశాన్య దిశలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ సూక్త విధానేన షోడశోపచార సహిత క్షీరాభిషేకం శ్రీ లక్ష్మీ అష్టోత్రంతో కుంకుమార్చన జరిగింది. ఓం శ్రీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ హ్రీం తాం మావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవసి సహస్ర అక్షర. ఓం ధనధాన్యకరియే నమః. అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త విధానంలో కుంకుమ పూజ ఒక బంగారు పూత పూసిన శ్రీయంత్ర మీద వచ్చిన వాళ్ళందరూ చేసుకున్నారు. శ్రీయంత్ర మహామేరులో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ముగ్గురమ్మలు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, వారాహి శ్యామ, లలితామ్మవారు, సదాశివుడు, ఇటువంటి దివ్య ప్రాంగణంలో ఇప్పుడు చక్కగా పుణ్యదంపతులు సంతోష్, స్వాతి వాళ్ళ చిన్న అబ్బాయి సాత్విక్ అనే అబ్బాయికి ఇంకో ఇక్కడ కూర్చుని ఈ రకంగా అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు. గురుమాత ఆ అబ్బాయి చేత ఓ నా మహా శివాయ సిద్ధం నా మహా అని ఆ రకంగా ఆ అదృష్టం అబ్బాయికి రావడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరగడం అమ్మవారి ఆశీర్వాదం, అదృష్టం. శ్రీయంత్ర మహామేరు ఎదురుగుండా ఉన్న ఈ హోమశాలలో గణపతి రుద్ర సహిత శ్రీ విద్యారణ్య సంపుటి మహాలక్ష్మి హోమం జరుగుతోంది. అందులో భాగంగా మన దేశం నుంచే కాకుండా పై దేశం నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ ఇందులో పాల్గొంటున్నారు. శ్రీమాత్రే నమః.